ఓం శ్రీమాత్రే నమ అమ్మవారిని స్తోత్రించిన వారికి అభీష్ట సిద్ధి లభిస్తుంది ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ప్రీతిపాత్రమని చెబుతారు శివునికి అభిషేకం ఎలాగో విష్ణువుకు అలంకారం సూర్యునకు నమస్కారం గణపతికి తర్పణం అమ్మవారికి స్తోత్రం ఇవన్నీ ప్రీతిపాత్రమైనవట అందుకే తల్లికి స్తోత్రముల చేత అభినందించి ఆరాధించి మనందరం కూడా దివ్యమైనటువంటి ఫలితాలను పొందవచ్చట ఆ కారణం చేతనే దిశసి కామం స్తోత్రం చేత సర్వామేష్టములు ప్రదానం చేస్తున్నది ఆ తల్లి అదేవిధంగా స్మరించిన వారి పాపాలను పోగొడుతున్నది ఇక్కడ తెలుసుకోవాలంటే కోరికలను నెరవేర్చే శక్తి స్తోత్రానికి ఉన్నది స్తోత్రములు అమ్మవారి యొక్క మహిమ గుణము లీల రూపము తత్వము చెప్పబడుతున్నాయి వాటిని ఆ స్తోత్ర రూపంలో పట్టుకోవడం వల్ల కోరికలను నెరవేర్చుతోంది ఆ తల్లి అదేవిధంగా స్మరణ అనేది మనసుకు సంబంధించింది కనుక స్మరణ చేస్తే పాపాలు నశించిపోతాయట